సో హ్యాపీ అన్నయ్య, చాలా రోజుల తర్వాత కాలేజ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. పద ఇంటికి వెళ్దాం. కాలేజ్ ఎలా ఉంది? కాలేజ్ ఎలా ఉందని అడిగాను. తనతో బాగుండమంటావు? తన ప్రవర్తన అలా ఉంటే నేను సౌమ్యంగా ఎలా ఉండగలను ప్రతాప్? వదిలేయండి డాడీ, ప్లీజ్. కాలేజ్ బాగుంది, చాలా బాగుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ విషయం తెలిస్తే నువ్వు చాలా సంతోషిస్తావు. నీకు చెప్పాలనుంది, నిజంగా నీతో షేర్ చేసుకోవాలనుంది. నో, నువ్వు మహీధర్ మనిషివి. మహీధర్ ఇస్ అ చీట్. నువ్వు తనతో ఉన్నావు, తనతో వచ్చి అన్నను కొట్టావు. నేను నీతో మాట్లాడను. అన్న కూడా నిన్ను కొట్టాడు కదా, అయినా ఆ మహిద నిన్ను ఫోర్స్ చేసి ఇక్కడ తీసుకొచ్చుంటాడు. లేకపోతే అలా ఏం చేయవు. ఆ గన్నులు ఆ గొడవలు అన్ని మహిదర్వే, నీవి కావు. యు ఆర్ స్వీట్. ఒకే ఒక మెసేజ్ పంపుతాను. జస్ట్ కాలేజ్కి వెళ్ళాను అంతే, జస్ట్ దాట్. కాలేజ్కి వెళ్ళాను.
తన ఎలా ఉంటుంది? అస్మిత బాగుంటుందా? షీఈస్ ఓకే. ఎవరిలా ఉంటుంది అంటే? ఎవరైనా తెలిసిన వాళ్ళతో పోలిస్తే నాకు ఈజీగా ఉంటుంది కదా, లైక్ మూవీ స్టార్స్. ఏ మూవీ స్టార్లా ఉంటుంది? త్రిష, తమన్నా, సమంత? లేదు లేదు, వాళ్ళెవరిలా ఉండదు, మామూలుగా ఉంటుంది. క్యారెక్టర్ మంచిదేనా? జాబ్ చేస్తుందా? ఐ థింక్ పోయింది. తను నిన్ను కాదు ఇంకెవర్నో ఇష్టపడుతున్నాడని నువ్వు చాలా బాధపడుతున్నావు. ఓ మాట చెప్పనా పల్లవి, నువ్వు బాగుంటావు. యాక్చువల్లీ చాలా ప్రెట్టీగా ఉంటావు, చాలా తెలివి కూడా ఉంది, అన్నిటికీ మించి మంచి క్యారెక్టర్ ఉంది, చాలా బ్రైట్గా లవ్లీగా ఉంటావు. నీలాంటి అమ్మాయిని ఇష్టపడకపోతే అది ఇష్టపడిన వాళ్ళ కర్మ. నువ్వు వాళ్ళ లైఫ్లో లేనందుకు అది వాళ్ళ లాస్, వాళ్ళ బ్యాడ్ లక్. చాలా మంచిదేదో వాళ్ళ చేజేతుల్లో పోగొట్టుకుంటారని అర్థం. దానికి వాళ్ళు బాధపడాలి, నువ్వెందుకు బాధపడుతున్నావు? ఏదో ప్రపంచమంతా కొలాప్స్ అయిపోయినట్లు ఎందుకలా ఏడుస్తున్నావు? ఒక మనిషి మనల్ని కాదంటే మన జీవితం మొత్తం ఆగిపోతుందా? అది మనల్ని మనం ఇన్సల్ట్ చేసుకున్నట్టు కాదా? వాళ్ళ కోసం ఒక్క క్షణం బాధపడ్డా ఆ ఒక్క క్షణం మన లైఫ్లో వేస్ట్ అయిపోయినట్లు కాదా? నా దృష్టిలో అయితే అంతే.
డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ ఇమోషన్స్ పల్లవి. యూ డిజర్వ్ బెటర్. నువ్వేదో పోగొట్టుకున్నట్లుండకు. వాళ్ళేం పోగొట్టుకున్నారో వాళ్ళకు అర్థమయ్యేలా చెయ్యి. మోరోవర్, ఒకరు మనకు సెట్ అవ్వలేదంటే ఇంకెవరో మనకోసం ఉన్నారని అర్థం. మనల్ని ప్రేమించని వాళ్ళ కోసం మనం ఏడుస్తూ కూర్చుంటే మనల్ని ప్రేమించే వాళ్ళు దగ్గరికి రాలేకపోతారు. ఫర్గెట్ అబౌట్ దుర్గా, ఫర్గెట్ అబౌట్ హిస్ గర్ల్ ఫ్రెండ్. దుర్గాని మర్చిపో, దుర్గా గర్ల్ ఫ్రెండ్ని మర్చిపో. తను ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో నీకు టోటలీ అనవసరం. నువ్వేంటో, ఏం చేస్తావో అదే ముఖ్యం. నీకు నువ్వే ముఖ్యం. నిన్ను చూసి నువ్వు గర్వపడాలి, అందరూ నిన్ను చూసి గర్వపడాలి. చెప్పాను కదా, నిన్ను వద్దనుకున్న వాళ్ళు ఏం పోగొట్టుకున్నారో అర్థం చేసుకోవాలి. సరేనా? You are right. You are so right. పిచ్చి దానిలా చేస్తున్నాను. ఈ ఏడుపు, అబ్బాయి గురించి ఆలోచించడం అంతా సో సిల్లీ. అయం పల్లవి, నాకేం తక్కువ? ఐఎమ్ ద బెస్ట్. నిజంగానే నన్ను కాకుండా ఇంకెవరినైనా కావాలనుకుంటే అది ఆ దుర్గా బ్యాడ్ లక్. మావయ్య అన్నది కూడా నిజం. నేను బలహీనురాలి కాదు, నాకు చాలా ధైర్యం ఉంది. ఎలాంటి సమస్యనైనా ఫేస్ చేయగలను. అండ్ అత్తయ్య అన్నట్లు, మన ప్రొఫెషనే మన స్ట్రెంగ్త్. ఈ అవకాశం నాకు మళ్ళీ రాదు. నేను నా ధ్యాసంతా ఇంటర్వ్యూల మీద పెడతాను. ఐ విల్ బ్లడీ వెల్ బికమ్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్. ఎస్. పల్లవి, సింధు, నా గురించి అస్సలు వరీ అవ్వకు. ఐ విల్ బి ఫైన్, టోటల్లీ ఫైన్. బాయ్. థ్యాంక్ యూ దేవి. యూఆర్ వెల్కమ్. నువ్వు నిజంగానే మారడానికి చాలా సిన్సియర్గా ప్రయత్నిస్తున్నావు. క్రిమినల్ యాక్టివిటీస్ నుంచి దూరంగా వెళ్ళి ఏఎచ్ఎస్ లాంటి ఒక మంచి పనిని తలపెట్టావు. డెఫినెట్గా నువ్వెప్పుడు డీజీని చంపడానికి ప్లాన్ చేసిన మున్నావి కావు. నలుగురికి మంచి చేయాలనుకుంటున్న మున్నావి. నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వెవరో ఇప్పుడు నాకు తెలిసిపోయింది కదా, ఇక దాపరికమవుతుంది. మిస్డ్ కాల్స్ ఉన్నాయి. మున్నగారు ఈ నంబర్కి కాల్ చేశారండి. దేవి, మున్నగారు, మీరు ఈ నంబర్కి? అవును, ఇక మన గురించి దాచాల్సిన అవసరం లేదు దేవి. మున్నగారు, మీరు ఈ నంబర్కి? అవును, ఇక మన గురించి దాచాల్సిన అవసరం లేదు దేవి.
నా గురించి నాన్నకు తెలిసిపోయింది. ఏంటి? మహేంద్ర అంటే మున్నా అని నాన్నకి తెలిసిపోయింది. మై గాడ్, ఎలా? నాన్న ఆర్కే నాయుడు, డీజీపీ. ఈ మధ్య తమ ఐడెంటిటీ దాచిపెట్టడం ఒక ట్రెండ్ అయిపోయింది. అక్కడ మహీంద్ర, ఇక్కడ మున్మున. అన్ని ఫోన్ రికార్డ్స్ నా దగ్గరున్నాయి. సికందర్ బాయ్ పేరు మీద ఉన్న సిమ్ కార్డు గురించి కూడా చెప్పారు. అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడే నేను మున్నా అని నాన్నకు తెలిసిపోయిందనుకుంటా. ఫోన్ చేశారు, నిన్ను మహేంద్ర అనాలా మున్నా అని పిలవాలా అన్నారు. కానీ నేను చేస్తున్న పని చాలా మెచ్చుకున్నారు. నువ్వు మారడానికి ప్రయత్నిస్తున్నావు, మంచివాడిగా మంచి పనులు చేస్తున్నావు అన్నారు. నీకు మా సపోర్ట్ ఉందన్నారు. నిజంగానా? అగ్రిమెంట్స్ అన్ని తీసుకొని రమ్మన్నారు. రమ్మన్నారా? మీరు వస్తున్నారా మున్నా గారు? లేదు. రాలేను దేవి. నాన్న మున్నాని క్షమించారు. ఒక గ్యాంగ్స్టర్ మంచివాడిగా మారాలని ప్రయత్నిస్తున్నాడని సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఆ గ్యాంగ్స్టర్ తన కొడుకే అని తెలిస్తే నాన్న ఇలాగే ఉంటారా? ఎవరో తెలియని వ్యక్తిని అంకుల్ క్షమించారు. మిమ్మల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయరు మున్నా గారు? ఎవరో తెలియని వ్యక్తిని అంకుల్ క్షమించారు. మిమ్మల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయరు మున్నా గారు? నన్ను కాదు దేవి, నా బ్యాక్గ్రౌండ్ని.
సార్కి అసలు రెస్ట్ లేకుండా అవుతుంది. నా ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు, తన విషయం మాత్రం పట్టించుకోరు. వద్దులే, డిస్టర్బ్ చేయను, రావడానికి మార్నింగ్ అవుతుందన్నారుగా.